ఈ విధంగా అరాచకం చేస్తున్నారు. 6 సంవత్సరాల పాటు 7 సంవత్సరాల పాటు కాపురం లేకుండా. అదేవిధంగా సాతులూరులో 307 కేసు మా గద్దెకోటయ్య అన్న మీద, ఆంజనేయుల మీద, మా సాంబయ్య మామ మీద, వీళ్ళందరి మీద 307 కేసు పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి నారాయణ కాలేజీలో డీన్ ఆంజనేయులు అనే వ్యక్తి, అతను ఆ రోజు స్పాట్ లో లేకపోయినా కానీ ఆ రోజు ఆయన బయోమెట్రిక్ కూడా ఉంది ఇక్కడ కాలేజీలో, ఆయన లేకపోయినా కానీ ఆయన మీద దౌర్జన్యంగా కేసు పెట్టి 16 రోజులు రిమాండ్ చేయించారు అన్యాయంగా. ఈ విధంగా పుల్లారావు గారి నుంచి చెప్పుకుంటా పోతే కోకాలలో ఆయన దౌర్జన్యాలు, దారుణాలు, ఈ దారుణాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి కనపట్టలేదు. చెలో ఆత్మకూరు అన్నారు, చెలో ఆత్మకూరు కాదండి, చెలో నరసరావుపేట, చెలో చిలకూరుపేట పెట్టండి. సామాజిక వర్గం, వాళ్ళకి సామాజిక వర్గాలు, కులాలు, మతాలు పనిలేదు. డబ్బులు సంపాదన, వాళ్ళు గెలవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, వాళ్ళ భార్య పిల్లలు బాగుండాల. మేము ఎవరూ నాశనం అయిపోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు. ఈ రోజుకి మొన్న 15 వర్గాల పైన, ఎస్సీలపైన ఒక అబ్బాయిని దాడి చేసి కొడితే తిరుగుతున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ న్యాయమే అమలయ్యేటట్టుగా వాళ్ళు అమలు చేసుకుంటున్నారు. పుల్లారావు వీళ్ళందరూ ఆఫీసర్లు బెదిలిచ్చి అందులో భాగమే ఇవాళ చెల్లో ఆత్మకూరు, ఆత్మకూరు కాదు అల్సేపాలో రండి. మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, 150 ఇళ్ళు, 3 సంవత్సరాలు ఊరు వదిలిపెట్టి పోయినవన్నీ విచారిత్రు కానీ రండి, నిజ నిర్ధారణ కమిటీ రండి, చూతురు కానీ, ఈ అన్యాయాలు మొత్తం పులుస్టాప్ పడాలి. మా సోదరి నాయకత్వంలో మేమందరం పటిష్టంగా చిలకలూరుపేటలో ఉంటాము. దేనికి భయపడే పని లేదు. మిమ్మల్ని చూసి తాటాకు చెప్పలేదు, భయపడేది లేదు. ఈ అక్రమాల మీద విచారణ చేసి పుల్లారావు గారి మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాది చిలకలూరుపేట నియోజకవర్గంలో పారిశ్రామిక గ్రామమైన గణపవరం గ్రామం. నా పేరు ఒలేటి హిమవంతరావు. చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు అటు ఫ్యామిలీ వాళ్ళు చేయని అరాగతం ఏమీ లేదు. ఊరికొక వెద, వార్డుకొక బాధ అన్నీ ఉన్నాయి. ప్రత్యేకంగా మా ఊళ్ళో మరి రజనమ్మ గారు వచ్చిన తర్వాత వాళ్ళు మా ఇంటికి వచ్చిపోయారనే ఒక్క నెపంతోనే లిఫ్ట్ విషయం అడ్డం పెట్టుకొని హత్యాయత్నం చేశారు. ఆ టైంలో కనీసం నేను కేసు ఇచ్చినా కూడా తీసుకోలేదు, బెదిరించారు. అలాగనే చిలకలూరుపేట బైపాస్లో పొలాలు పోతున్నాయి. ఆ రైతుకు రేటు నిర్ణయించే విధానంలో పార్టీకి చేసేవాళ్ళు, పార్టీకి లొంగి పుల్లారావుకు లొంగిన వాళ్ళకేమైనా 1,36,00,000 వేశారు. మా బోర్డు వాళ్ళకి 32,00,000 వేశారు ఎకరానికి. అలాగనే ఒక రైతుది కోర్టు ఇంటీరియర్ డైరెక్షన్ ఉన్నా కూడా అన్యాయంగా వాళ్ళ కుటుంబ తగాదులు ఉన్నా దగ్గరుండి పోలీసుల చేత, ఎంఆర్ఓ చేత నుంచోబెట్టి అన్యాయంగా వాళ్ళ తోట కొట్టించి అది అలా అన్యాయం చేశారు. అలాగనే ఎడవల్లిలో ఉన్నటువంటి ఎస్సీ భూములు లాక్కొని దాంట్లో గ్రానైట్ ఉందని చెప్పి వాళ్ళకి అన్యాయం చేస్తూ వాళ్ళ భూములు మొత్తం లాక్కొని దాన్ని కైంకర్యం చేయడానికి ప్రయత్నించారు. ఆ టైంలో మరి అప్పుడు వచ్చినటువంటి రజనమ్మ గారు కానీ మేము కానీ నేను ఆటంకించడం జరిగింది. ఇలా తీసుకుంటూ పోతే పత్తి ఆయన చేసే సీసీఐ వ్యాపారాలు మొత్తాన్ని, సీసీఐ బైనెన్స్ మొత్తాన్ని అడ్డం పెట్టుకొని ఆ పత్తి వ్యాపారం మొత్తం కూడా అన్యాయం చేసి, రైతులకు అంతా అన్యాయం చేసి ఆ సీసీఐ ద్వారా ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది. బియ్యం వ్యాపారం, బియ్యం మాఫియా ఎవరయ్యా అంటే పుల్లారావే దాని హెడ్. ఆ సమయంలో ఒక యాక్సిడెంట్ అయ్యి అంజిరెడ్డి అని వాళ్ళ అబ్బాయి చనిపోయినా కూడా కనీసం పలకరించలేదు. పైగా కేసులు ఏళ్లమైన పెట్టడం, బనాయించి ఊర్లో నుంచి వెళ్లిపోయేట్టు చేయడం జరిగింది. ఇలా నియోజకవర్గంలో ప్రతి ఊరికి ఇలా ఇబ్బంది చేస్తూ మా పార్టీలో రావాలని ఎంతో ఘోరమైన పైశాచిక వ్యవహారాలు చేయడం జరిగింది. అయినా కూడా అందరం నిలబడి అతనికి తగిన శాస్తి చేశాము. మళ్ళా ఇప్పుడు ఒక ముఖ్యంగా మేము ఒక విన్నపం చేసుకున్నాము. అయా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మీరు మంచి చెడు ఏమి అనొద్దని చెప్పి మమ్మల్ని ఆపొద్దు. వాళ్ళు చేసేదాన్ని చూసైనా సరే మమ్మల్ని కాపాడుకోవడానికి మాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.